పదేళ్ళు మీరున్నారు, పదేళ్ళు ఏలినరు, నిరుద్యోగులు ఉసురు పోసుకున్నారు, మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్కొక్కరికి పేరున పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా? మరో 30-35 వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాక మొన్న 11,062 మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు 9 తారీఖు నాడు అదే ఎల్బీ స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. అదేవిధంగా వైద్య రంగంలో 1,000,000 మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది. ఇవాళ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినారు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చినా.